హై ఎవ్రీ వన్ వెల్కమ్స్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మై సెల్ఫ్ సిద్ధు అండ్ ది ఫ్యాకల్టీ ఆఫ్ మెంటల్ అబిలిటీ సో ఫ్రెండ్స్ ఈ సెషన్స్లో మనం కోడింగ్ అండ్ డికోడింగ్ గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ రీజనింగ్ అసలు కోడింగ్ అండ్ డికోడింగ్ అనేటువంటి టాపిక్ లేకుండా వాటిలో నుంచి వచ్చే క్వశ్చన్స్ లేకుండా ఖచ్చితంగా రీజనింగ్కి సంబంధించినటువంటి ఏ ఎగ్జామినేషన్స్ ఉండదని గ్యారెంటీగా చెప్పొచ్చు అంత ఇంపార్టెంట్ అయితే ఈ కోడింగ్ అండ్ డికోడింగ్ అనేటువంటిది ఆల్ఫాబెట్ నుంచి మనం కొంత తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అయితే ఈ కోడింగ్ అండ్ డికోడింగ్లో ఉన్నటువంటి మోడల్స్ ఏంటి అందులో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏంటి దాన్ని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాం అనే దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా మీరు వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేసి ఈ వీడియోని చూసేటువంటి ప్రయత్నం చేయండి దాంతోపాటు వీలైతే మన సిద్ధూ స్టడీ సర్కిల్ ఆండ్రాయిడ్ యాప్లో రీజనింగ్ సంబంధించినటువంటి కోర్సు ఉంటుంది వీలైతే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను అక్కడి నుంచి మన రీజనింగ్కి సంబంధించినటువంటి కోర్సును మీరు పర్చేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఫ్రెండ్స్ కోడింగ్ అండ్ డికోడింగ్ అనేటువంటి టాపిక్ స్టార్ట్ చేయడానికంటే ముందు ఇందులో ఉన్నటువంటి కొన్ని మోడల్స్ను మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం తర్వాత బోర్డు పైన మీకు రాసినటువంటి ఈ డయాగ్రామ్ ఏంటి ఏ విధంగా వస్తుంది డిస్కస్ చేద్దాం ఇందులో కోడింగ్ అండ్ డికోడింగ్లో లెటర్ కోడింగ్ ఉంటుంది అండ్ నెంబర్ కోడింగ్ ఉంటుంది మిక్స్డ్ కోడింగ్ ఉంటుంది మ్యాట్రిక్స్ కోడింగ్ ఉంటుంది ఇవన్నీ కూడా మనం వన్ బై వన్ ఒక్కొక్కటి డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ముందు వచ్చేటువంటి పార్ట్స్లలో అయితే ఇక్కడ ఒకసారి చూద్దాం చూడండి ఇప్పుడు నేను ఏం డిస్కస్ చేస్తున్నానంటే లెటర్ కోడింగ్కి సంబంధించినటువంటి మన ట సబ్ టాపిక్ను డిస్కస్ చేసేటువంటి చేద్దాం లెటర్ కోడింగ్లో మళ్ళీ మనకు సెవెన్ టైప్స్ ఉంటాయి లెటర్ కోడింగ్లో మళ్ళీ మనకు సెవెన్ టైప్స్ ఉంటాయి అందులో ఫస్ట్ టైప్ వచ్చి ఫార్వర్డ్ ప్యాటర్న్కి సంబంధించినటువంటిది సెకండ్ వచ్చేసి రివర్స్ ప్యాటర్న్ సంబంధించినటువంటిది థర్డ్ వచ్చేసి క్రాస్ ప్యాటర్న్ సంబంధించినటువంటిది ఫోర్త్ వచ్చేసి పొజిషన్కి సంబంధించినటువంటిది ప్యాటర్న్ సంబంధించినటువంటిది నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి అపోజిట్ లెటర్కి సంబంధించినటువంటిది సిక్స్త్ వచ్చేసి కా కామన్ ప్యాటర్న్ ఓకేనా సో అవన్నీ కూడా నేను తర్వాత తర్వాత ఎక్స్ప్లెయిన్షన్ చేస్తాను అండ్ ఫైనల్గా మనకు సెవెంత్ వచ్చేసి ఇల్లాజికల్ ప్యాటర్న్ అంటే జెంబ్లింగ్ ప్యాటర్న్ అని అంటాం ఇచ్చినటువంటి కోడ్స్కి మనం అంత ఇమీడియట్లీగా ఆ డికోడింగ్ చేసేటువంటి అవకాశం ఉండదు సో వాటిని ఏ విధంగా డికోడింగ్ చేయాలనేటువంటిది మనం సెవెంత్ సబ్ టాపిక్లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అంటే కోడింగ్ డికోడింగ్ అంటే కేవలం ఏ నుంచి జెడ్ వర్క్ లెటర్స్ నేర్చుకోవడమే కాదు అందులో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఏంటి దాన్ని ఏ విధంగా మనం డిస్కస్ చేయాలనేది కూడా మీకు తెలిసి ఉండాలి సో అందుకోసమే ఫోర్ టైప్స్ ఆఫ్ కోడింగ్స్ ఉంటాయని మనం చెప్పాను నేను దాని తర్వాత లెటర్ కోడింగ్లో నేను మళ్ళీ సెవెన్ సబ్ టాపిక్స్ ఉంటాయని మీతో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు లెటర్ కోడింగ్ను క్షుణ్ణంగా నీట్గా మనం ఒకసారి డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఆ లెటర్ కోడింగ్లో నేను ఇప్పుడు ప్రస్తుతానికి మీకు అపోజిట్ లెటర్కి సంబంధించినటువంటి టాపిక్ మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం అపోజిట్ లెటర్కి సంబంధించినటువంటిది రైట్ ఇప్పుడు బోర్డు పైన మీకు ఒక డయాగ్రామ్ అనేటువంటిది రాయడం జరిగింది ఏ నుంచి జెడ్ వర్క్ రాశాను బట్ ఏ నుంచి జెడ్ వర్క్ ఏ విధంగా రాశాను ఏ నుంచి ఎం వరకేమో ఒక పార్ట్గా నెక్స్ట్ ఎన్ నుంచి జెడ్ వర్క్ మరొక పార్ట్గా రాసే ప్రయత్నం చేశాను సో ఇవేమో ఫస్ట్ హాఫ్ అనుకోండి దాంతో కూడా సెకండ్ హాఫ్ అనుకోండి సో ఫస్ట్ స్టాప్లో మనం ఏం చేసాము ఏ నుంచి ఎం వరకు ఏ నుంచి ఎం వరకు మనం సేమ్ లెఫ్ట్ టు రైట్ రాసాం బట్ ఇక్కడ ఎన్ నుంచి జెడ్ వరకు వచ్చేసరికి రైట్ టు లెఫ్ట్ రాసాం ఎందుకు అలా ఆ విధంగా రాయాల్సి వచ్చిందంటే మీ అందరికీ తెలుసు ఆల్ఫాబెట్ మొత్తం కూడా ట్వంటీ సిక్స్ లెటర్స్ తోటి సమూహంగా ఉంటుంది ఈ ట్వంటీ సిక్స్ లెటర్స్ని మనం థర్టీన్ పేర్స్గా మనం విభజించే ప్రయత్నం చేశాం అంటే ఏ నుంచి ఎం వరకు ఒక పేరు నెక్స్ట్ ఎన్ నుంచి జెడ్ వరకు ఇంకొక పేరు వీటన్నిటి గురించి మనం వన్ బై వన్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇందులో నోట్ పాయింట్ ఒకసారి చూడండి సమ్ ఆఫ్ అపోజిట్ లెటర్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ అన్నాం అంటే ఖచ్చితంగా ఒక లెటర్ యొక్క అపోజిట్ లెటర్ను మనం యాడ్ చేస్తే ట్వంటీ సెవెన్ రావాలి లేదా ఒక లెటర్ యొక్క అపోజిట్ లెటర్ను ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే ట్వంటీ సెవెన్లో నుంచి ఆ లెటర్ను తీసేయాలి సపోజు నేను ఇదంతా డిస్కస్ చేసిన తర్వాత ఇది ఏ విధంగా తీసేస్తామో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం రైట్ చూడండి ఏ నుంచి ఎం వరకు మనం నెంబరింగ్ ఇచ్చాం ఏ నుంచి ఎం వరకు నెంబరింగ్ ఇచ్చాం అంటే ఏ అంటే వన్ అని బి అంటే టూ అని సి అంటే త్రీ అని డి అంటే ఫోర్ అని ఈ అంటే ఫైవ్ అని అప్ టు అని ఎం అంటే థర్టీన్ అని అయితే ఇవన్నీ కూడా ఆల్ఫాబెట్ అనేటువంటి టాపిక్ వచ్చినప్పుడు ఏ నుంచి జెడ్ వరకు నెంబరింగ్ ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలో అనే దాని గురించి నేను ఆ టాపిక్లో డిస్కస్ చేస్తాను ఇది కేవలం కోడింగ్ అండ్ డికోడింగ్ కాబట్టి సో మీకు విపర్యాలు ఏకి అపోజిట్ బీకి అపోజిట్ సికి అపోజిట్ సో వాటి గురించి ఈ టాపిక్లో నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కోడింగ్కి సంబంధించినటువంటిది అంటే కోడ్కు సంబంధించినటువంటి నెంబరింగ్ ఏదైతే ఉంటుందో ఆల్ఫాబెట్ నెంబరింగ్ అదే నేను ఆల్ఫాబెట్ సిరీస్ అనేటువంటి టాపిక్ డిస్కస్ చేసినప్పుడు మేము ముందు ఏ నుంచి జెడ్ వరకు ఏ విధంగా నెంబరింగ్ ఇస్తాం ఏ విధంగా మాస్టర్ మైండ్ టెక్నిక్స్ తోటి వాటిని గుర్తుపెట్టుకోవాలనేది నేను ఆ టాపిక్లో చెప్తాను ఈ టాపిక్ కేవలం కోడింగ్ అండ్ డికోడింగ్ కాబట్టి ఇక్కడ మనం ఏకి అపోజిట్ ఏంటి బీకి అపోజిట్ ఏంటి సికి అపోజిట్ ఏంటి దాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ట్రిక్స్ తోటి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనే దాని గురించి ఇక్కడ నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తాను ఫస్ట్ ఆఫ్ అనేటువంటిది ఫస్ట్ ప్యాటర్న్ అనేటువంటిది ఏ నుంచి ఎం వరకు ఉంటుంది తర్వాత ఎన్ నుంచి జెడ్ వరకు అనేటువంటిది మనం రివర్స్ ఆర్డర్లో రాసుకుంటే ఏర్పడినటువంటిది అయితే ఇక్కడ కొన్ని అపోజిట్ లెటర్స్ ఏ విధంగా ఉంటాయో మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చూడండి ఏ టు జెడ్ ఏ టు జెడ్ మీరు నార్మల్గా ఒక సూపర్ మార్కెట్లకు వెళ్ళినట్లయితే అక్కడ మీకు కొంత కనిపిస్తుంటుంది ఏ టు జెడ్ ఏ టు జెడ్ లేకపోతే కొంత చైనా మార్కెట్స్లలో కూడా ఏ నుంచి జెడ్ వరకు ప్రతిదీ ఏ టు జెడ్ అంటే ఏంటన్నట్టు అన్ని ఐటమ్స్ ఉంటాయి అని చెప్పేటట్టు ఏ టు జెడ్ ఇదంతా మీ అందరు తెలిసిందే ఏ టు జెడ్ అనేటువంటిది మీకు తెలిసినటువంటి పదమే అయితే ఈ ఏ టు జెడ్ అనేటువంటిది ఇంకొక విధంగా ఏ విధంగా చేయొచ్చు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం సపోజ్ ఏ అంటే లెటరు దాని యొక్క నెంబరింగ్ ఎంత వన్ నెంబరింగ్ తెలిస్తే ఈ విధంగా చేయాలి మరి ఏ అనేటువంటిది వన్ కాబట్టి దీనికి అపోజిట్ ఏముంటుంది ట్వంటీ సెవెన్లో నుంచి ఈ వన్ అనేటువంటి తీసేస్తే మనకు వచ్చినటువంటి నెంబర్ దీని యొక్క అపోజిట్ లెటర్ అపోజిట్ లెటర్ అంటే మరి ట్వంటీ సిక్స్ అని టెన్త్ అన్నట్టు నెంబరింగ్ జెడ్ అంటే మీరు ఈ విధంగా గుర్తు సరే ఏ టు జెడ్ అనేది మీకు తెలియలేదు అనుకోండి జనరల్గా తెలియని వాళ్ళు ఉండరు బట్ ఒకవేళ తెలియకపోతే కనుక ఈ విధంగా కూడా చేయొచ్చు అన్నట్టు మీకు ఒక లెటర్ ఇస్తే దాని యొక్క అపోజిట్ లెటర్ ఏ విధంగా అనుకోవచ్చు ట్వంటీ సెవెన్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు ఏ టు జెడ్ ఉంది థర్టీన్ పేర్స్ రావాలండి మొత్తం కూడా ఎన్ని పేర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ అప్ టూ సెవెన్గా థర్టీన్ థర్టీన్ పేర్స్ అంటే థర్టీన్ ఇంటూ టూ సార్ ట్వంటీ సిక్స్ వస్తున్నాయి అండి లెటర్స్ సో ఇప్పుడు మనం ఏం రాసాను నేను ఏ టు జెడ్ అని రాశాను ఏ టు జెడ్ అండ్ జడుకు ఏ కూడా మళ్ళీ రివర్స్ ఆర్డర్లు అంటే మనకు అపోజిట్ లెటరే అవుతుంది నెక్స్ట్ బీవో వై బాయ్ బీవో బాయ్ పీకి వై అనేటువంటిది అపోజిట్లో ఉంటుంది బీకి వై అనేటువంటిది అపోజిట్లో ఉంటుంది దీన్ని మీరు ఏ విధంగానూ గుర్తుపెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా కొంత ట్రిక్స్ తోటి గుర్తుపెట్టుకునేటువంటిది నేను చెప్తున్నాను అయితే ఇలానే ఉండాలనేది గ్యారంటీ లేదు ఇంతకు మీకు బీకి వైకి ఏదైనా రిలేషన్ తెలిస్తే కనుక అప్పుడు మీరు దాన్ని కూడా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్ సికి సంబంధించినటువంటిది చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సి జనరల్గా ఏమంటావంటే క్రక్స్ అని అంటాం మీకు వీలైతే కనుక సీకి సంబంధించినటువంటి ఇంకొక ఎక్స్ తోటి వచ్చేటువంటి పదం ఏదైనా ఉంటే మీరు దాన్ని గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి సికి ఆపోజిట్ లె లెటర్ ఏముంటుందంటే ఎక్స్ ఉంటుంది సో మరి సికి ఎక్స్ ఉంటుంది కాబట్టి దాన్ని నేను క్రక్స్ అని అంటున్నా క్రక్స్ సిఆర్యుక్స్ క్రక్స్ నెక్స్ట్ డి ఉంటుంది కదా డి నెక్స్ట్ డికి డబ్ల్యూ డ్యూ అనొచ్చు డ్యూ అంటే డియూ డబ్ల్యూ డ్యూ అంటే మనకు తాగేటువంటి ఒక డ్రింక్ పేరు మనం డ్యూ అని చెప్పొచ్చు లేదు కొంతమంది ఇంకా దీనే పరిభాషలో ఇంకా తెలుగు పరిభాషలో ఏమంటారు అంటే దోశ అని కూడా చెప్తారు దోశ వడ సో ఇవన్నీ ఏంటి మనం ప్రతిసారి ట్వంటీ సెవెన్లోంచి తీసేసి దాని యొక్క అపోజిట్ లెటర్ను ఫైండ్ అవుట్ చేసే బదులు ఇలాంటి కొన్ని షార్ట్ కట్ టెక్నిక్స్తో నేర్చుకుంటే రేపు ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే మనం ఒక రఫ్ పేపర్ తీసుకొని దాని బ్యాక్ సైడ్లో ఈ అపోజిట్ లెటర్స్ అన్నీ కూడా బై హార్ట్ చేయాల్సినటువంటి పని లేదు కాబట్టి ఏ వచ్చిందంటే జెడ్ వస్తుంది ఏ టు జెడ్ వై బాయ్ వస్తుంది సిఆర్యుఎక్స్ క్రక్స్ వస్తుంది డియూడబ్ల్యూ డ్యూ వస్తుంది లేదా దోశ వడ ఈ విధంగానైనా కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు రైట్ డి తర్వాత ఏమొస్తుంది ఈ వస్తుంది ఈ వస్తుంది నెక్స్ట్ ఈ అనేటువంటిది వికి అపోజిట్లో ఉంటుంది జనరల్గా ఎల్ఓవిఈ ఎల్ఓవిఈ ఈ ఎల్ఓవిఈ అనేటువంటి ఈ వర్డ్లో ఎల్వో అనేటువంటిది అపోజిట్లో ఉంటుంది విఈ అనేటువంటిది అపోజిట్లో ఉంటుంది ఎల్ ఓ అపోజిట్లో ఉంటుంది విఈ అనేటువంటిది అపోజిట్లో ఉంటుంది లవ్ లవ్ అనే వాటిలలో ఎల్ఓ రెండు కూడా అపోజిట్ టు ఈ చెదర ఉంటున్నాయి నెక్స్ట్ విఈ అనేటువంటిది కూడా అపోజిట్ టు ఈ చెదర ఉంటుంది కాబట్టి ఈకి అపోజిట్ ఏమొస్తుందనంటే నెక్స్ట్ వి అనేటువంటి లెటర్ వస్తుంది నెక్స్ట్ ఎఫ్ ఎఫ్ ఫర్ యు అంటాం ఫర్ యూ ఫర్ యూ కాబట్టి ఎఫ్కు యూ అనేటువంటి లెటర్ వస్తుంది ఫర్ యూ అంటే జనరల్గా మీరు దీన్ని ఇంకేదన్నా కూడా పిలవచ్చు టు ఫుల్ అని పిలవచ్చు కాబట్టి ఈ ఇచ్చినటువంటి లెటర్స్లో ఏదైతే ఉన్నాయో సో దాన్ని మనం మనకు అనుగుణంగా అంటే మనకు తెలిసినటువంటి పరిభాషలో మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి రైట్ జి అంటే దీనికి అపోజిట్ లెటర్ ఏమొస్తుంది టీ వస్తుంది జి అంటే అపోజిట్ లెటర్ ఏమొస్తుంది టీ వస్తుంది చూడండి ఒక జి అంటే అపోజిట్ లెటర్ టీ వస్తుంది జనరల్గా ఒకసారి చూడండి దీన్ని గ్రాండ్ టోటల్ అని చెప్పొచ్చు లేదు గాంధీ తాత అని చెప్పొచ్చు దీనే రివర్స్ ఆర్డర్లో తీసుకుంటే కనుక టీజీ అని తీసుకుంటే తెలంగాణ అని కూడా చెప్పవచ్చు రైట్ ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి జీకి అపోజిట్ లెటర్ ఏమొస్తుంది టీ వస్తుంది దీన్ని ఏ విధంగా పిలవచ్చు అని అంటున్నాం అయితే గ్రాండ్ టోటల్ అన్న పిలవచ్చు గాంధీ తాత అన్న పిలవచ్చు లేదంటే తెలంగాణ అనేటువంటి దాన్ని కూడా పిలవచ్చు మనం టీజీ లేదా జీటీ రైట్ జీ తర్వాత వచ్చినటువంటి నెక్స్ట్ లెటరు హెచ్ హెచ్ హెచ్కు అపోజిట్ లెటర్ ఏమొస్తుంది ఎస్ వస్తుంది మరి హెచ్కు ఎస్కు మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం హై స్కూల్ హై స్కూల్ చిన్నప్పటి నుంచి మనం స్కూల్ లెవెల్లో హై స్కూల్ అనేటువంటి వర్డ్ మనం వాడుతూ ఉంటాం కాబట్టి హెచ్కు ఎస్ అనేటువంటిది అపోజిట్ లెటర్ అవుతుంది లేదు హైదరాబాద్ మహానగరంలో కనుక ఉన్నట్లయితే హైదరాబాద్ సికింద్రాబాద్ అనేటువంటి ట్విన్ సిటీస్ ఈ ట్విన్ సిటీస్ను మనం హైదరాబాద్ సికింద్రాబాద్ అని కూడా పిలవచ్చు హైదరాబాద్ సికింద్రాబాద్ అని కూడా పిలవచ్చు రైట్ హెచ్ తర్వాత హెచ్ తర్వాత నెక్స్ట్ ఐఆర్ 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 అంటే ఒకసారి చూద్దాం చూడండి జనరల్గా దీన్ని ఐఆర్ అనగానే మనకు ఇండియన్ రైల్వేస్ అనేటువంటిది గుర్తుకొస్తుంది లేదు ఇన్ఫ్రారెడ్ రేస్ అనేటువంటిది గుర్తుకొస్తుంది ఇంకా పరిభాషలో చెప్పాలి అంటే ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు తెలిసినటువంటి పరిభాషలోకి దీన్ని అన్వయించుకోవాలి ట్రాన్స్లేట్ చేసుకోవాలి నేను చెప్పినటువంటిదే ఉండాలనే గ్యారెంటీ లేదు మీకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ రావచ్చు మీకున్నటువంటి సర్కమ్స్టెన్సెస్లలో మీకు తెలిసినటువంటి పద్ధతులలో మీరు దీన్ని ఊహించుకోవచ్చు కూడా ఈ విధంగానే చెప్పాలనేది లేదు కదా ఇంత్రారడ్ రేస్ కానీ లేకపోతే ఇండియన్ రైల్వేస్ కానీ లేదా ఈ ఇడ్లీ రవా అనేటువంటిది ఇంకా మీరు ఇంకొక పరిభాషలో కూడా చెప్పుకోవచ్చు దాన్ని ఐకి ఆర్ అనేటువంటిది మనకు అపోజిట్ లెటర్లో ఉంటుంది నెక్స్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ జే క్యూ జే క్యూ జాకీ క్వీన్ జాకీ క్వీన్ జనరల్గా అయితే జాక్ అని అంటాం క్యూ అంటే క్వీన్ అని అంటాం ఇవి ప్లేయింగ్ కార్డ్స్లో వచ్చినటువంటి వర్డ్స్ ప్లేయింగ్ కార్డ్స్లో జే అంటే లెవెన్ అని క్యూ అంటే ట్వెల్వ్ అని సో జే అంటేనేమో మనకు జాక్ అని అంటాం క్యూ అంటేనేమో క్వీన్ అని అంటాం ఇవి రెండు కూడా ఆపోజిట్ టు ఈచ్ చెదర్ ఉంటుంది జే తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటిది ఏంటి కేకి ఆపోజిట్ లెటర్ ఏమొస్తుంది పి వస్తుంది మరి కేకి ఆపోజిట్ లెటర్ పి అంటే మనం ఏం చెప్తాం మళ్ళీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కుకట్పల్లి ఇది ఒక మనం ఒక ప్లేస్ అంటే మనకు ఒక సిటీ యొక్క నేమ్ను మనం కుకట్పల్లి అని చెప్పొచ్చు లేదు మీ అందరికి తెలిసినటువంటి ఒక ఫేమస్ హీరో ఉంటాడు అతని పేరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సో ఈ విధంగా కూడా మీరు పిలవచ్చు జనరల్గా అయితే మీరు చెప్పాను కదా మీ యొక్క పరిభాషలో మీరు పిలిచేటువంటి ప్రయత్నం చేయండి ఎన్నికల వ్యూహకర్త ఉన్నాడు కదా ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ సో పీకే ఈ విధంగా కూడా పిలవచ్చు మీరు కేపీ నెక్స్ట్ లెటర్ వచ్చేసి ఎల్ ఓ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా ఎల్కి ఓ అనేటువంటిది అపోజిట్ టు ఈచేదర్ ఉంటుంది వికి ఈ అనేటువంటిది కూడా అపోజిట్ టు ఈచెదర్ ఉంటుంది కాబట్టి ఎల్ ఓ అనేటువంటిది మనకు అపోజిట్ టు ఈచెదర్ లాస్ట్లో మనకు ఎంఎన్ ఉంది ఎంఎన్ దీన్ని మనం మ్యాన్ అని చదవచ్చు మ్యాన్ ఎంకి ఎన్ను ఎన్కు ఎం అనేటువంటిది అపోజిట్ ఈచెదర్ ఉంటుంది దీన్ని మనం మ్యాన్ అని చదవచ్చు రైట్ ఈ విధంగా ఇచ్చినటువంటి లెటర్స్కి అపోజిట్ లెటర్స్ను ఈ విధంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి మరొకసారి చూడండి ఏకి ఏ టు జెడ్ అని అంటాం కాబట్టి ఏ టు జెడ్ నెక్స్ట్ వై వై కాబట్టి బీకి వై అనేటువంటిది అపోజిట్ ఈచెదర్ ఉంటుంది నెక్స్ట్ సిఆర్యుఎక్స్ క్రాక్స్ సికి ఎక్స్ ఉంటుంది డికి డియూడబ్ల్యూ అంటే డికి డబ్ల్యూ అనేటువంటిది మనకు అపోజిట్ ఈ ఈచెదర్ ఉంటుంది నెక్స్ట్ ఈ ఉంటుంది ఈకి వి అనేటువంటిది మనకు అపోజిట్ ఈ చదని ఉంటుంది ఎందుకనంటే మీరు ఏదైనా కావచ్చు ఎల్వో వి అనవచ్చు లేకపోతే ఈవివి కావచ్చు ఇలా ఎలాంటి పదాలనైనా కూడా మీరు వాడచ్చు నెక్స్ట్ ఎఫ్ ఉంటుంది ఫర్ యు ఫర్ యూ అంటే నీ కోసమే ఆ పదాన్ని మనం ఎఫ్ యూగా మనం తీసుకుంటాం కాబట్టి ఫర్ యు అని తీసుకోవచ్చు లేదా యూ ఫుల్ అని తీసుకోవచ్చు ఏదైనా మీరు ఏది తీసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు ఎఫ్ తర్వాత జీ ఉంటుంది సో జీ అనేటువంటిది గ్రాండ్ టోటల్ అంటే జీ అనేటువంటిది మనకు సెవెంత్ నెంబరు టీ అనేటువంటిది ట్వంటీ నెంబరు సో జీటీ అనేటువంటిది గ్రాండ్ టోటల్ కావచ్చు గాంధీ తాత కావచ్చు తెలంగాణ కావచ్చు టీ వస్తే జీ వస్తుంది జీ వస్తే టీ వస్తుంది అనేటువంటిది మీకు గుర్తుండాలి సో హెచ్ ఉంటుంది హెచ్ అంటే మనం హైదరాబాద్ సికింద్రాబాద్ అని చెప్తాం లేకపోతే హై స్కూల్ అని చెప్తాం ఇంకా మీకు తెలిసినటువంటి ఇంకేదైనా ఉంటే కూడా మీరు దాన్ని అన్వయించుకోవచ్చు హెచ్ ఐ తర్వాత ఐ అంటే ఇన్ఫ్రారెడ్ రేస్ అని అనుకుంటాం ఇండియన్ రైల్వేస్ అని అనుకుంటాం ఇడ్లీ రవ్వ అనుకుంటాం ఇంతకుముందు మనం డిఇడబ్ల్యూ అంటే దోశ వడ అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా డిడబ్ల్యూ అనేటువంటి దోశ వడ ఐఆర్ అంటే ఇడ్లీ రవ్వ సో ఈ విధంగా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ ఐ తర్వాత జే ఉంది జే వచ్చినప్పుడు మనకు జాక్ క్వీన్ అని అంటాం జాక్ క్వీన్ కాబట్టి తెలుగులోనైతే జాకీ క్వీను అని అంటాం జనరల్గా సో ఈ జాకీ క్వీన్ అనేటువంటిది అపోజిట్ ఈ చదురు ఉంటుంది తర్వాత కే పి ఉంటుంది సో దీన్ని మనం పవన్ కళ్యాణ్ కావచ్చు కుక్కడపల్లి కావచ్చు ప్రశాంత్ కిషోర్ కావచ్చు మీ ఇష్టం మీకు తెలిసినటువంటి పదాలలో ఏ విధంగానైనా సరే మీరు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఎల్ వస్తుంది ఎల్ వచ్చినప్పుడు ఎల్ ఓ అనేటువంటిది మీ అందరు తెలిసినటువంటిది ఎల్ ఓ వి అనేటువంటిది అపోజిట్ ఈ చదురు ఉంటుంది ఫైనల్గా ఎం వస్తుంది ఎంకి ఏ ఎన్ అనేటువంటిది ఎన్కు ఎం అనేటువంటిది రెండు కూడా అపోజిట్ ఈచెదర్ ఉంటుంది సింపుల్ గుర్తుపెట్టుకోవాలంటే మ్యాన్ అనేటువంటి పదంతో గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి సో ఇది అపోజిట్ టు ఈచేదర్ మనం ఇంకా ఒక పద్ధతితోటి అపోజిట్ ఈచేదర్ ఏ విధంగా నేర్చుకుంటామో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సపోజ్ సపోజ్ ఇక్కడ జీ ఉందనుకోండి జీ అనేటువంటిది పదం ఎంత మనకు జీ అంటే జనరల్గా సెవెంత్ నెంబర్ సెవెంత్ కోడింగ్ చేస్తే కనుక వాటి నెంబరింగ్ చేస్తే కనుక జీఈ్ కోల్డ్ సెవెన్ మరి దీని యొక్క అపోజిట్ నెంబర్ రావాలి అంటే మనం ఏం చెప్పాము సమ్ ఆప్ అపోజిట్ లెటర్స్ విల్ బి ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ దెన్ యూ హవ్ టు సబ్ట్రాక్ట్ ది సెవెంత్ ఫ్రమ్ ట్వంటీ సెవెన్ దెన్ యూ విల్ గెట్ ది అపోజిట్ నెంబర్ ఆఫ్ ది జీ ట్వంటీ సెవెన్ నుంచి సెవెన్ తీసేయండి మనకి ఎంత వచ్చింది ట్వంటీ వచ్చింది మరి ట్వంటీ అంటే ఏమని చెప్తాం మనం టీ అని చెప్తాం టీ అని చెప్తాం మరి జీకి టీ అనేటువంటిది అపోజిట్ టీ ఇచ్చేదరా లేదా గొజ్జునండి జీకి టీ అనేటువంటిది అపోజిట్ టీచర్ ఇక్కడే చెప్పొచ్చు ఏదైనా కూడా చెప్పొచ్చు సపోజ్ ఇక్కడ అయ్యి అంటే నైన్త్ కదా ట్వంటీ సెవెన్ నుంచి నైన్ తీసేయండి ఎయిటీన్ వస్తుంది కాబట్టి ఎయిటీన్ అంటే మనకు లెటర్ ఆర్ అనేటువంటి లెటర్ను సూచిస్తుంది లేదు ఒకవేళ కే తీసుకోండి ట్వంటీ సి ట్వంటీ సెవెన్ నుంచి లెవెన్ తీసేయండి అప్పుడు సిక్స్టీన్ వస్తుంది అప్పుడు సిక్స్టీన్ అంటే లెటరింగ్ ఏం చేసాం మనం నెంబరింగ్ క్యాపిటల్ పి అనేటువంటి లెటర్ను మనం సూచిస్తుంది ఇలా మీకు అపోజిట్ లెటర్ను ఫైండ్ అవుట్ చేయడం చాలా చాలా ఈజీ ఆల్ఫాబెట్లో ఫస్ట్ హాఫ్గా మనం ఏ టు ఎమ్గా తీసుకున్నాం తర్వాత సెకండ్ హాఫ్ను రివర్స్ ఆర్డర్లు వేస్తే ఎన్ టు జెడ్ వరకు వచ్చింది ఈ రెండింటిని కనుక మనం ఈచ్ ఈచెదర్ చేస్తే ఏ టు జెడ్ బి బిఓవై బాయ్ సో బీవై సిఎక్స్ డిడబ్ల్యూ ఇలా మళ్ళీ ఎమ్ తర్వాత ఎన్ ఎన్ తర్వాత ఎమ్ ఈ విధంగా అపోజిట్ ఈచెదర్ అయింది వీటికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ను మనం నేర్చుకుందాం దాని తర్వాత మీకు ఒక ఫైనల్గా ఒక క్వశ్చన్ మీకే నేను హోంవర్క్ ఇచ్చే ప్రయత్నం చేస్తా దాన్ని మీ ఇండివిజువల్గా చేసేటువంటి ప్రయత్నం చేయండి రైట్ ఫ్రెండ్స్ ఒక వర్డ్ తీసుకుందాం ఆ వర్డ్కి సంబంధించినటువంటి అపోజిట్ లెటర్స్ అన్నింటినీ ఫైండ్ అవుట్ చేద్దాం మీకు అపోజిట్ లెటర్స్ అనేది కనుక మీరు మీ ఓన్గా చేయగలిగితే ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయొచ్చు దాని పర్టిక్యులర్గా ఒక క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరమే లేదు సపోజ్ ఏదో ఒక క్వశ్చన్ సపోజ్ నేను ఏమనుకుంటున్నా ఎడ్యుకేషన్ 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 అనేటువంటి వర్డ్ యొక్క ఆపోజిట్ లెటర్స్ ఏముంటాయి అపోజిట్ వర్డ్ ఏముంటుంది చెప్పండి ఈకి ఆపోజిట్ ఏముంటుంది ఎల్వో విఈ అన్నాం కాబట్టి ఈకి వి వస్తుంది డికేమన్నాం దోశ వడ అనుకున్నాం కాబట్టి డబ్ల్యూ ఏమొస్తుంది ఫర్ యూ అనుకున్నాం కాబట్టి ఎఫ్ వస్తుంది ఏమనుకున్నాం క్రాక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ వచ్చింది ఏకేం వస్తుంది జెడ్ ఏ టు జెడ్ ఉంటుంది కాబట్టి జెడ్ వచ్చింది ఏమనుకున్నాం తెలంగాణ కాబట్టి జీ వచ్చింది ఏమనుకున్నాం ఇన్ఫ్రారెడ్ రైస్ కావచ్చు లేదా ఇండియన్ రైల్వేస్ కావచ్చు కాబట్టి ఆర్ వచ్చింది ఓకేమనుకున్నాం ఎల్ ఓ విఈ అనేటువంటి అపోజిట్ ఈ చిదర ఉన్నాయి కాబట్టి ఎల్ వచ్చింది ఎన్కేం ఏమొచ్చింది ఎం వచ్చింది సో ఎంత ఈజీ చూడండి మీకు ట్వంటీ సిక్స్ లెటర్స్లో ఏ లెటర్ ఇచ్చినా దాని యొక్క అపోజిట్ నెంబర్ను ఫైండ్ అవుట్ చేయొచ్చు మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే నేను హార్ట్లీ నాకు ఒక టూ టు త్రీ సెకండ్స్ పడుతుంది వీటిని రాయడానికే టైం పడుతుంది మిగతా అంతా మన మైండ్లోనే ఉంటుంది ఇలా కాకుండా సపోజు ఐ ఉందనుకోండి ఐ అంటే మనం నైను దీన్ని ట్వంటీ సెవెన్లో నుంచి నైన్ తీసేయాలి సో తీసేస్తే మనకు ఎయిటీన్ వస్తుంది ఇది టైం వేస్ట్ ఇది టైం వేస్ట్ ఎందుకంటే ఎయిటీన్ అంటే మళ్ళీ ఇది ఇక్కడ ఆరు ఈ ప్రతిసారి ట్వంటీ సెవెన్ నుంచి తీసేస్తే టైం వేస్ట్ కదా వీటికి నెంబరింగ్ రాసుకోవాలి ఈ అంటే ఫైవ్ ఫోర్ ట్వంటీ వన్ త్రీ వన్ ట్వంటీ నైన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఇలా నెంబరింగ్ రాసి ప్రతి దాన్ని మనం ట్వంటీ సెవెన్ నుంచి తీసేస్తే వచ్చేటువంటి మళ్ళీ అపోజిట్ లెటర్స్ బట్ ఇలా చేయడం అంటే మనకు టైం వేస్ట్ అవుతుంది ఖచ్చితంగా ఆన్సర్స్ వస్తాయి బట్ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ అండ్ మోర్ టైమ్ కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఈ విధంగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి అండ్ మీరు మీ ఇండివిజువల్గా మీ నేమ్స్ను మీ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అపోజిట్ లెటర్స్ని కూడా మీరు వీలైతే కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి సపోజ్ ఇంకొక క్వశ్చన్ నాదే వేసుకుంటున్నా చూడండి సపోజ్ నేను ఎస్ఐ డబల్ డియూ ఎస్ఐ డబల్ డియు సిద్ధు దీనికి మనం ఆపోజిట్ లెటర్లు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం చెప్పండి ఎస్ వచ్చిందంటే ఏంటిది హైదరాబాద్ సికింద్రాబాద్ అనుకున్నాం కదా కాబట్టి హెచ్ అనేటువంటి దాని యొక్క అపోజిట్ లెటర్ అవుతుంది ఐ వచ్చిందంటే రెడ్ రేస్ లేదా ఇండియన్ రైల్వేస్ కాబట్టి ఆర్ డి వచ్చిందంటే దోసావాడ కాబట్టి డబ్ల్యూ నెక్స్ట్ ఇంకోటి కూడా డబ్ల్యూ వచ్చింది యూ వచ్చిందంటే ఫర్ యూ కాబట్టి ఎఫ్ వచ్చింది కాబట్టి ఇలా మీరు ఏ నెంబర్ ఇచ్చినా సరే అంటే నెంబరింగ్తో ఆన్సర్ చేయొచ్చు బట్ ఇలా ట్రిక్స్ తోటి ఇంకా చాలా చాలా ఈజీ చాలా చాలా ఈజీ కాబట్టి మీకు ఒక టాస్క్ ఇస్తున్నా మీకు ఈ టాపిక్ అనేది ఎంతవరకు అర్థమైందో తెలియాలి అంటే మీ యొక్క నేమును ఆపోజిట్ లెటర్స్ తోటి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ ఇది చాలా ఈజీ టాపిక్ అనుకోవచ్చు అయితే నేను కేవలం దీనికి సంబంధించినటువంటి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇచ్చే ప్రయత్నం చేశాను ఇక్కడ చెప్పినటువంటి ఇవన్నీ కూడా సబ్ టాపిక్సే వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా మనం రీజనింగ్ కోర్సులో ఉంటాయి వీలైతే కనుక మీరు మరొకసారి మన సిద్ధు స్టడీ సర్కిల్ ఆండ్రాయిడ్ యాప్లో మీకు రీజనింగ్ కోర్స్ అవైలబుల్గా ఉంది సో దాంట్లో ఈ కోర్సెస్ అన్ని కూడా ఉంటాయి కాబట్టి వీలైతే ఆ కోర్సును మీరు పర్చేజ్ చేస్తే ఈ టాపిక్లో ఉన్నటువంటి ప్రతి సబ్ టాపిక్ సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది సో మీరు వీలైతే కనుక మన యొక్క కోర్సును పర్చేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అంతకంటే మెయిన్గా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక సీషన్లో దీనికి సంబంధించినటువంటి కంటిన్యూస్ పాఠం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్